అన్న ఇప్పుడే చూసిన వ్యూహం అంతా ఏమన్నా చూసిన నాట్యం అన్న నువ్వు తోపే ఇక నువ్వు చెప్పలేవు ఇంకా నువ్వు మామూలు తోపే కత్తి తురుము ఏదైనా నువ్వే అనమాట చాలా బాగుంది అసలు ఆ మేకింగ్ ఏంది ఆ డైరెక్షన్ ఏంటి అల్టిమేట్ ఇంకా నువ్వు పాటలు పాడినవన్నా అల్టిమేట్ గా పాడినావు ఒక్కొక్క పాట వింటుంటే థియేటర్ లో మామూలు లేదా హైలైట్ నిజంగా డైరెక్షన్ తో పాటు సాంగ్ అయితే నాకు చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసిన సూపర్ గా ఉంది సినిమా నిజంగా జగన్ అన్న తోపన్న జగన్ అన్న గురించి తీయాలంటే సినిమా ఆర్జు గారు అని మరోసారి నిర్మించారు చాలా బాగుంది అసలు నిజంగా వ్యూహం అనే ఒక మూవీ రియాలిటీగా ఇంత క్లియర్ గా తీయాలంటే నిజంగా ఆర్జు గారు అనమాట చాలా బాగుంది సినిమా అయితే నాకైతే జగన్ అన్న మాట ఇచ్చినట్టే తప్పడు మాట అంటేనే జగన్ అన్న అంటేనే మాట అనమాట అలాంటి వ్యక్తి అనమాట జీవిత చరిత్ర సీఎం అయినట్టు మామూలు విషయం కాదు ఎలా కష్టపడ్డాడు ప్రజల కోసం ఎంత తపడ్డాడు అనేది హైలైట్ అసలు నిజంగా సీఎం కంటే జగన్ అన్న ఎక్కువ వచ్చిన మెట్లే హైలైట్ అనమాట ప్రతి కష్టాన్ని కూడా తను ఇష్టంగా భావించి ఒక లెవెల్లో వెళ్ళిపోయారు సీఎం అయినాక తర్వాత ప్రజల కోసం ఎంత చేస్తున్నాడు నవరత్న పథకాలను కానీ ఇలా పథకాలు పెట్టుకుంటూ పోతే అన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అనేది ప్రతి ఇంటికి అందింది అది జగన్ అన్న అనమాట నిజంగా ఏదేమైనా జగన్ అన్న తోపన్న సినిమా అయితే చాలా బాగుంది అలాగే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కానీ పప్పు అని చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఎవరి క్యారెక్టర్ కూడా కింద అంటే ఇంత కూడా కించబడితే కూడా పప్పు క్యారెక్టర్ అని మళ్ళీ ఇంట్లో కూడా మెన్షన్ చేస్తున్నారు అదొక్కటి తప్ప సినిమా మొత్తం ఓవరాల్ గా సూపర్ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ చిరంజీవి గారి క్యారెక్టర్ కానీ ఎవరిథింగ్ సూపర్ ఆల్వేస్ సూపర్ అంటే ఈ సినిమాకి సంబంధించి అయితే న్యూట్రో అయితే స్పెట్ చేయకండి ఎందుకంటే సినిమా చాలా బాగుంది ఇది సూపర్ మూవీ నాకైతే బాగా ఒకటే పోయా సినిమాను మాత్రం సినిమా లెక్కనే చూడండి నిజంగా చెప్తున్నా సినిమాను సినిమా లెక్క చూస్తే ఏ ప్రాబ్లం ఉండదు కావాలని ట్రోల్ చేసి ఆ నెగ్లెక్ట్ చేసి మాట్లాడితే మాత్రం బాగా ఒకటే చెప్తున్నా ఆ సినిమా సినిమా లాగుతుంటే అలాగే డైరెక్షన్ చాలా బాగుంది ఆ బేజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్ గా ఉంది సినిమా అయితే సూపర్ అన్న నాకు బాగా నచ్చింది వ్యూహం చూసినా చాలా బాగుంది అసలు ఒక రేంజ్ ఉంది మూవీ అయితే నాకు ఆర్జీ గారు తీసింది మూవీ అని చెప్పి చంపించింది లోపల హీరోలు గోలలు అసలు ఒక పెద్ద సినిమా సెట్ ఉండదు అట్లున్నది గోల ప్రతి ఒక్క సీన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మన జగన్ గారి మీద వ్యూహం అనేది తీసిరు కాకపోతే మొత్తం జగన్ గారి మీద పాజిటివ్ ఉంటుంది అనుకున్నా కానీ కాకపోతే ఆయన ఎంత కష్టపడ్డాడు జైలుకి 16 ఏళ్ళు శిక్ష పడ్డా కూడా బయటకు వచ్చి ఒక సీఎం అవ్వడం చాలా గ్రేట్ నాకైతే చాలా నచ్చింది మళ్ళీ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే మన ఆర్టీ డైరెక్టర్ అయినా సరే మరి సాంగ్స్ మళ్ళీ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్టీ గారు ఈ మూవీలో నవ్వుతారు అన్న సినిమాలో కామెడీ ట్రాక్స్ ఉంటాయి కొన్ని నేను బేసికల్ గా పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఫ్యాన్ ని కాకపోతే ఈ మూవీలో చూస్తే నాకు ఫుల్ కామెడీ ట్రాక్స్ అయితే చాలా నచ్చినాయి మీరు వస్తే ఈ సినిమా చూస్తే ఒక ఎమోషనల్ గా ఫీల్ అవుతారు బాగా ఎంజాయ్ చేస్తారు నవ్వుతారు హీరో చేస్తారు అన్న సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా సినిమాలాగానే చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదాక సినిమా మంచి ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ థియేటర్లో వ్యూహం సినిమా కంపల్సరీ అన్నా ఇప్పుడే వ్యూహం సినిమా చూసినా అన్న సినిమా చూసిన తర్వాత అసలు నేను అంటే షాక్ అయిపోయినా అసలు ఏంటి నాకు స్టోరీ తెలియదు అన్న నేను నా తెలంగాణ కాబట్టి నేను ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్మైర్ చేస్తాను కానీ మూవీ చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత లైక్ కుదత్రాలు అవన్నీ వ్యూహాలు పండినా కూడా ఇట్లా వెళ్ళిందంటే వన్ ఆఫ్ ద స్టార్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవన్నీ ఒడిదుడుకులు మొత్తం దాటుకొని వచ్చిందంటే అసలు మామూలు విషయం కాదు ఒక్కడే అసలు రాష్ట్ర గవర్నమెంట్ మొత్తాన్ని ఇలా కూల్ చేయడం అనేది మామూలు విషయం కాదనా అంటే ఒక మూవీని మూవీలాగా చూడాలన్నా అది ఇదే కాకుండా మూవీని మూవీలాగా చూస్తే ఒక మంచి కామిక్ వేలో కానీ మన సినిమా పరంగా చూస్తే మూవీ అయితే చాలా బాగుంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు అంటే మన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ బ్రదర్స్ అయినా మన చిరంజీవి గారు వాళ్ళ నాగబాబు గారు ఎలా పూజ చేశారో దాన్ని కూడా చాలా బాగా చూపించారు బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుంది మన ఆర్జీవ్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు సినిమా మాత్రం చాలా బాగుంది ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న ఆర్జీవి తీసాడు ఈ యూహం నారలోకేష్ దింపాడు పెద్ద గుణపం అన్న వాడేవిడన్నా వీడేవిడన్నా నారలోకేష్ దింపాడు పెద్ద గుణపం అంటే మీరు ఈ సినిమా చూస్తారంటే ఎక్కడ కూడా మీ సినిమాలో పెద్దగా అంటే నెగిటివిటీ ఏమి ఉండవండి మన పబ్లిక్ దోమల్లో ఏదైనా సెటరిక్ థింగ్స్ ఉన్నాయో అవి మాత్రం ఈ సినిమా కనిపిస్తాయి నారలోకేష్ ముద్దపప్పు కానీ నారలోకేష్ తినే చెకోటీలు కానీ నారలోకేష్ తినే బత్తాకాయలు కానీ ఓకే అంటే మీరు అనుకోవచ్చండి అంటే మీరు వాళ్ళ ఒకవేళ పొలిటికల్ సినిమాలు చూడడానికి ఇష్టం లేకపోతే పొలిటికల్ సినిమా చూడడానికి ఇష్టం లేకపోతే మీరు వచ్చి సినిమాని కామెడీగా చూడొచ్చు బాగుంటుంది ఎందుకంటే మన మంచి నారా లోకేష్ తండ్రి తారా లోకేష్ ఇక్కడ నారా లోకేష్ గారు అంటే తప్పు మాట్లాడుతుంది మన పబ్లిక్ దోమల్లో ఉన్న ఫీల్ అవుతారేమో తారా లోకేష్ అలాగే మనకు ఇక్కడ ఆయన ఉన్నాడు శ్రవణ్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన అలియాస్ పవన్ కళ్యాణ్ అలాగే మనకి ఇక్కడ కిరణ్జీ ఉన్నాడు అలియాస్ చిరంజీవి ఉన్నాడు అలాగే మనకి ఇక్కడ ఒక కాశీ
ఉన్నాడు, అలియాస్ రోసి ఉన్నాడు, అలాగే తారా ఇంద్రబాబు నాయుడు అవర్ ఫేవరెట్, నారా చంద్రబాబు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఎలా పట్టుకునేది చాలా చక్కగా నచ్చింది. ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటది. జై జగన్. 2014లో ఏదైతే కొన్ని రుణమాఫీ మంది నాయకులు చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మనం జనాలను మోసం చేయకూడదు, జనాల్లో గెలిపోవాలని చెప్పేసి నవరత్నాలు తీసుకొచ్చి 2019లో గెలిచాడు 150 సీట్లతో. ఈ కుట్రలో కుదుతాలు చేసే నాయకుల్ని చంద్రబాబు ఎప్పుడు కూడా వాళ్ళని అవసరం వెళ్ళాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకుంటాడు, మళ్ళీ బీజేపీ వాళ్ళు కాలు పెట్టుకుంటాడు, అవసరం అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా కాలు పెట్టుకునే ఉంటాడు. రేపు చూపించే శబ్దం సినిమా కూడా వాళ్ళ ముగ్గురు కాదు ఎవరి మీద కలుస్తాడని దానికి తెలుసు. సినిమా సూపర్ హిట్ అయింది, తిరిగే లేదు. జై జగన్. జై జగన్. వైఎస్ఆర్ మరణానంతరం 2011 నుంచి జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈరోజు వివాహం చిత్రం చిత్రీకరించారు. ఇదే విధంగా మా వైఎస్ఆర్ అభిమానుల తరఫున, రాజన్న అభిమానుల తరఫున మేము ఆర్జీవీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మనము 2014 ఎలక్షన్ నుంచి 2019 మేనిఫెస్టో వరకు ప్రతి చంద్రబాబు నాయుడు గారు ప్రతి రుణమాఫీ కానీ, ఇంటింటికి ఉద్యోగం కానీ, ప్రతి ఇంటికి కుళాయి నీరు కానీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని ఇలాంటి అసాధారణ హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేటలు ముంచారు. అదేవిధంగా 2019 ప్రభుత్వం మన జగన్ అన్న పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు ప్రకటించారు. ఆ నవరత్నాల్లో ప్రతి హామీని ఇప్పటివరకు 99% అమలు చేసిన ముఖ్యమంత్రుల్లో దేశంలో ప్రప్రథమ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోనున్నారు. ఇదే విధంగా 2024 కూడా ప్రతి కులానికి, ప్రతి మతానికి చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న విద్య వైద్యం, అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కదులుతుంది. ఇదేవిధంగా 2024 మేనిఫెస్టో కూడా ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని ఆశిస్తూ ఎలా జరిగాయో కళ్ళ కత్తినట్టు రాజీవ్ గారు చాలా చక్కగా చూపించారు. చంద్రబాబు గారికి క్యారెక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటి, ప్యాకేజ్ ఏంటి, ఎందుకు తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు అనే ఒకటి క్లియర్ కట్ గా చూపించారు. సినిమా చూసి ఏం చేసుకున్నా ఓట్లు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, ఆశయం, ఆలోచన, అతని యొక్క నిబద్ధత అన్నీ ఈ చిత్రంలో రాంగోపాల్ వర్మ గారు చాలా చక్కగా చూపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఊసరు వెళ్ళి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారిని అమాయకత్వం అనాలో లేకపోతే ప్యాకేజీ గొప్పతనం అనాలో, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు వ్యూహం సినిమాలో. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. తెలుసుగా మా బాస్ ఆర్జీవీ గారు ఏం చెప్పినా తప్పదు, ఎందుకంటే ఏ సినిమా తీసుకురావాలో కరెక్ట్ గా తీస్తాడు. నాకు ఆర్జీవీ సినిమా అంటే ఎప్పటి నుంచో సినిమా చాలా ఇష్టం. ఈ సినిమా కోసం అయితే వెయిటింగ్, త్వరలో అయితే శబ్దాలతో పాటు వస్తే ఆర్జీవరా. నాకైతే సినిమా అయితే మస్తు నచ్చింది అన్న. ఒకటి ఏంటంటే సినిమాని సినిమా లాగుతుంది, మంచి రియల్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడో ఎంత ఇష్టం నాకైతే అనిపించింది. ఇప్పుడైతే సిద్ధమైనా యుద్ధం అయితే ఇప్పుడు శతాబ్దంలో వస్తుంది, ఆడ గెలిచిన తర్వాత ఏం చేసిందో యుద్ధం అనేది ఉంటుంది. సినిమా కోసం వెయిట్ చేద్దాం. జై జగన్. ఇందాకే వివేకమూర్తి చూసి వచ్చానండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్ లో వచ్చేసి ఇది మంచి ఎంటర్టైన్ మూవీ, అందరితో ఫ్యామిలీతోనే వచ్చి చూడాల్సిన మూవీ, చాలా అంటే చాలా బాగుంది. అంటే క్యారెక్టర్ వైజ్ కాకుండా మంచి సినిమాని సినిమాలాగా చూస్తే బాగుంటుంది. క్యారెక్టర్ వైజ్ గా చూస్తే అర్జున్ గారు ఎలా చేస్తారు, తీసారు అర్జున్ సార్ గురించి తెలిసిందే కదా మనకు, చాలా అంటే చాలా బాగా తీసారు. జగన్ అన్న గురించి చాలా మంచిగా తీసారు, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఆర్జీవ్ గారి డైరెక్షన్ లో రియల్ ఫ్యాక్ట్స్ చూపించారు. వేరే సినిమాల మాదిరి హైప్ చేయకుండా ఫ్యాక్ట్ ఏం జరిగిందో అది రెండోది వచ్చేసి కామెడీ కూడా బాగుంది. ఎస్పెషల్లీ మాటలు చాలా బాగా రాశారు, డైలాగులు ఎట్లుంటాయంటే వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంది. దీన్ని ఫిల్మ్ లాగా మనం పొలిటికల్ మూవీ లాగా చూసినా ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ టైమ్ ఒక మనం ఏం తెలియకుండా జస్ట్ ఈ ఫిల్మ్కి ఏం తెలియకుండా వచ్చి సైలెంట్గా మన పాలిటిక్స్ గురించి ఏం తెలియని ఇన్నోసెంట్ పర్సన్ కూడా లేడీస్ కూడా చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉంది. మాటలు కూడా ఆర్జీవీ గారు చాలా చాలా బాగా రాశారు. ఎస్పెషల్లీ దీంట్లో ఉండే యాక్టర్స్ మన అజ్మల్ గారు కానీ, అజ్మల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో పోషించడం జరిగింది, మానస గారి, భారతి గారి కానీ, నెక్స్ట్ ధనంజయ్ గారి
చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన అల్టిమేట్, ఆయన చంద్రబాబు నాయుడు గారే వచ్చి అక్కడ యాక్ట్ చేస్తున్నారా అనిపించేటట్లు మరపించడం జరిగింది. ఒకసారి స్టోరీలోకి వెళ్తే పొలిటికల్ లీడర్లు ఎలాంటి ఏ విధంగా పబ్లిక్తో ఆడుకుంటారు అనేది మాత్రము చాలా బాగా చూపించారు. సేమ్ టైం ఒక మంచి లీడర్ ఉండాలంటే ఎలా ఉంటారు, ఎలా కష్టాల పాలవుతారు, పర్ఫెక్ట్ లీడర్ ఉండేవాళ్ళు ఎలా ఇబ్బందుల పాలవుతారు, మళ్ళీ ఫైనల్గా అల్టిమేట్ విజయం ఎలా వరించుతారు అనేది కూడా క్లియర్గా ఫిల్మ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సినిమా ఒకసారి చూస్తే సరిపోతుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనే విధంగా ఉంది. అసలు ఏం బ్రో, ఏం ఫిల్మ్ పని ఈ సినిమా చేశాడు బ్రో? మామూలు లేదు అసలు సినిమా, పిచ్చ ఎంటర్టైన్ ఉంది. చంద్రబాబు క్యారెక్టర్ అయితే మామూలు కామెడీ లేదు. ఎన్ని కుట్రలు పండినారా అని చెప్పి చాలా అంటే అనే రియల్ వర్షన్ ఏంటో నిజంగా చూపించారు సినిమాలో ఎంటర్టైన్మెంట్ పర్పస్లో. అండ్ జగన్ హీరో మామూలు లేదు బ్రో, ఆయన క్యారెక్టర్ ఇచ్చిన అతను మామూలు లేదు. అండ్ ఇతని సాంగ్ కూడా సూపర్ ఉంది, ఫుల్ ఎంటర్టైన్. ఈ వీకెండ్లో నిజంగా ఒక సరదాగా ఒక రాజకీయ సినిమా అంటే ఒక ఫుల్ కామెడీగా తీయాలంటే వ్యూహం బ్రో ఆర్జీవి సూపర్ చేశాడు సినిమా, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది బ్రో. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రగుల్ చూశాను నేనైతే మూవీలో. స్క్రీన్ ప్లే అయితే మామూలుగా లేదు, ఆర్జీవి ఒక రేంజ్లో పడేస్తారు ఆల్వేస్ ఆర్జీవి క్యాష్ అని చెప్పాలి. ఏ స్టోరీనైనా కళ్ళకత్తినట్టు చెప్తారు, కళ్ళకత్తినట్టు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ స్టోరీ చెప్పించారు. చాలా 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 బాగుంది. బీజేపీ అయితే అందరూ కొట్టారు. స్టోరీ చూసినంత మూమెంట్ రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి ఒక పెయిన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాంటి మంచి మూవీ అందించిన ఆర్జీవి గారి కార్యక్రమం ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలని. అలాగే జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్ట్రగుల్ ఆంధ్రలో ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ ప్లేస్ మీద చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు చూసిన వాళ్ళు వాట్ ఈస్ రైట్ అని చూసి ఓట్లు వేసుకుంటారు.